అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామలోని మానవ సహాయం అనే కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు మలయ తీరంలో ఒక యోధాన యోధుడు ఉండేవాడు అతని సాహస చర్యలు అద్భుత పరాక్రమం గురించి దేశ దేశాల వాళ్ళు కథలు చెప్పుకునేవారు ఒకనాడతను సముద్ర తీరాన పచార్లు చేస్తుండగా ఒక మాయాకాయుడు సముద్రంలో నడుస్తూ అతనికేసి వచ్చాడు ఆ మాయాకాయుడు ఒడ్డుకు వచ్చాక యోధానుయోధుడు అతన్ని పలికరించి ఎవరు నువ్వు సముద్రం దాటి ఇటుగా ఎందుకు వస్తున్నావు అని అడిగాడు నేను మహాకాయ ద్వీపం నుంచి వస్తున్నాను మా రాజు యోధానుయోధుడికొక కబురు పంపమని చెప్పాడు అన్నాడా మహాకాయుడు ప్రస్తుతం ఆ యోధుడు అడవికి వేటకు పోయి ఉన్నాడు అతనితో ఏం చెప్పాలో చెబితే రాగానే చెబుతాను అన్నాడు మహారాణి గారు ప్రసవించబోతున్నారు లోగడ ఆమె ఇద్దరు మొగపిల్లలను ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు ఈసారి పుట్టబోయే బిడ్డను కాపాడటానికి యోధుడు రావాలని మహారాజుగారి కోరిక వెనక బిడ్డలు పుట్టినప్పుడు రాజుగారి కోటలోపల వెలుపల కూడా బలమైన రక్షణలు ఏర్పాటు చేశారు అయినా దొంగలు రానే వచ్చారు పిల్లలను ఎత్తుకుపోయారు వాళ్ళెవ్వరో ఎటుగా వచ్చారో పిల్లలేమయ్యారో కూడా తెలియరాలేదు అన్నాడు మహాకాయుడు సరే యోధుడు తిరిగి వచ్చాక ఈ సమాచారం అతనితో చెప్తాను అన్నాడు యోధుడు మహాకాయుడు అతని వద్ద సెలవు తీసుకుని సముద్రంలోకి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం యోధానుయోధుడు అదే ప్రాంతంలో పచార్లు చేస్తూ ఉండగా అతనికి ఎనిమిది మంది బుడత మనుషులు పరిగెత్తే ఆటలాడుతూ కనిపించారు అతను వాళ్లను పలకరించి ఎవరు మీరు మీరేం పనిచేస్తారు అని అడిగారు మేం బుడతలం తలా ఒక పని చేస్తాం నా మటుకు నన్ను చెట్రాయి అంటారు నేను చతికిల పడ్డానంటే నన్నెవ్వరూ కదిలించలేరు అన్నాడు బుడతల్లో ఒకడు ఏది కూర్చో చూస్తాను అన్నాడు యోధానుయోధుడు చెట్రాయి నేల మీద చతికిల పడ్డాడు యోధుడు వాణ్ణి కొంచెం కూడా కదిలించలేకపోయాడు అతను ఆశ్చర్యపడి మిగిలిన వాళ్ళ శక్తులను గురించి కూడా అడిగాడు ఒకడి పేరు దివ్యకర్ణి వాడు అవతల మాట్లాడుకున్నా ఆలకించగలడు మరొకడు దూరస్పర్శి వాడు సముద్రం అవతల చీమ చిట్టుకుమంటే తెలుసుకోగలడు వాడు మహాజ్ఞాని వాడికి ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నదీ తెలుస్తుంది ఐదోవాడు లఘుహస్తి వాడు కోడి పొదిగే గుడ్డును కోడికే తెలియకుండా కాజేయగలడు ఆరోవాడు ఆరోహకుడు వాడు ఈగలు పాకలేని నున్నని గోడలు కూడా ఎగబాకగలడు ఏడోవాడు విలుకాడు వాడు వంద రెక్కల పురుగులు ఎగురుతుంటే వాటిలో కావాలన్న దాన్ని బాణంతో కొట్టగలడు ఎనిమిదో వాడు దారుబ్రహ్మ వాడి చేతికొక కర్ర ఇస్తే దానితో వాడు చెయ్యలేనిదేదీ లేదు బేష్ ఒక ఓడ నీకెంత కాలం పడుతుంది అని యోధుడు అడిగాడు నువ్వు ఒకసారి గుండ్రంగా తిరిగేటంతసేపు అన్నాడు దారుబ్రహ్మ నిలబడిన చోటనే ఒక్కసారిగా గుండ్రంగా తిరిగాడు అతని వీపు సముద్రం కేసి ఉండే క్షణంలో ఆ దారుబ్రహ్మ ఒక కర్రపులను సముద్రపు నీటి మీదికి విసిరాడు యోధాను యోధుడు మళ్లీ సముద్రం కేసి తిరిగేసరికి ఒక పెద్ద ఓడ సిద్ధంగా ఉంది నేను సముద్రం మీద మహాకాయుల దివికి వెళ్లబోతున్నాను మీరంతా నా వెంట వచ్చి నాకు సహాయం చేస్తారా అని యోధాను యోధుడు బుడతల్ని అడిగాడు సహాయం చేస్తాం తూర్పు దేశాల్లో మాకు తెలియని విషయం లేదు అన్నారు వాళ్ళు యోధాను యోధుడు ఎనిమిది మంది బుడతలను ఓడలో ఎక్కించుకొని ప్రయాణమై త్వరలోనే మహాకాయులుండే దివిని చేరాడు మహాకాయుల రాజు యోధుడు వచ్చినందుకు పరమానందం చెంది వారికి ఘనస్వాగతం ఇచ్చాడు మీరు సమయానికి వచ్చారు ఇవాళే రాని ప్రసవించింది ఆమె ప్రసవించిన మొదటి పిల్లలిద్దరూ పుట్టినరోజు రాత్రే మాయమయ్యారు ఈ పిల్లవాడికి కూడా ఈ రాత్రే ప్రమాదం ఉన్నది అన్నాడు మీరేం భయపడకండి నేను నా అనుచరులు ఈ రాత్రి మీ బిడ్డను కాపాడుతాం కాపాడలేని పక్షంలో మీరు నా తల తీసేయించవచ్చు అన్నాడు యోధాను యోధుడు రాజభవనంలో మంచి ఇనపెట్టెలాంటి గది చూసి అందులో చంటి బిడ్డను ఇద్దరు దాదులను ఉంచి యోధానుయోధుడు అతని అనుచరులు కాపున్నారు మహాజ్ఞాని యోధానుయోధుడితో బిడ్డను కాపాడలేకపోతే నీ తల ఇస్తాననటం పొరపాటయింది ఈ బిడ్డను ఈ రాత్రి మనం కాపాడలేం దొంగతనం జరిగి తీరుతుంది అన్నాడు అలాగా ఆ బిడ్డను ఎవరు ఎత్తుకుపోతారో చెప్పు అన్నాడు యోధుడు దొంగ ఈ రాజు చెల్లెలే ముందు పుట్టిన పిల్లలను కూడా ఆమె ఎత్తుకుపోయింది ఈ అన్నా చెల్లెళ్ల మధ్య భద్ర శత్రుత్వం చెల్లెలు మంత్రాలు నేర్చినది అదృశ్య రూపంలో కోటలో ప్రవేశించి పొగగూడు నుంచి రహస్యంగా గదిలోకి చెయ్యి చాచి బిడ్డలను కాజేసింది అన్నాడు మహాజ్ఞాని ఆ మాట వింటూనే చెట్రాయి పొగగూడు కింది భాగంలో చతికిలపడి ఆ పొగగూడు గుండా చెయ్యి పెట్టిందో ఆ చేతిని మరి తీసుకోలేదు అన్నాడు అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు అర్ధరాత్రి దాటాక దివ్యకర్ణి మహాకాయ మహారాజు చెల్లెలు తన కోట నుంచి బయలుదేరుతున్నది మొదట దొంగలించిన పిల్లలిద్దర్నీ జాగ్రత్తగా చూసుకోమని తన నౌకర్లతో అంటున్నది అన్నాడు ఆమె తన ఇంటి కప్పుకుండా పైకి వస్తున్నట్టుంది ఆమె ఇంటికి ద్వారాలు గవాక్షాలు లేవు ఆమె కోటగోడలు గాజులాగా నున్నగా ఉన్నాయి అన్నాడు దూరస్పర్శి కొంచెంసేపయ్యాక దివ్యకర్ణి వచ్చేసింది కాపలా వాళ్లకు కనపడకుండా కోటలోకి జొరబడింది అన్నాడు మరికొద్ది క్షణాల్లో పొగగూడుగుండా ఒక నల్లని చెయ్యి కిందికి దిగి రాసాగింది అది కంటపడగానే చెట్రాయి చప్పున ఆ చేతిని పట్టేసుకున్నాడు చెయ్యి తీవ్రంగా పెనుగులాడింది కాని ప్రయోజనం లేకపోయింది చివరకు చెయ్యి ఊడి వచ్చేసింది చెట్రాయి ఆ చేతిని గదిలోకి లాగేశాడు యోధుడు మిగిలిన బుడతల్లు దాదులు ఆత్రంగా ఆ చేతి చుట్టూ మూగి ఆశ్చర్యంగా చూడసాగారు వాళ్ళందరూ ఆ సందడిలో ఉన్న సమయంలో రాక్షసి తన రెండో చేతిని గదిలోకి పెట్టి ఉయ్యాల తొట్టెలో ఉన్న పిల్లవాళ్ళని కాజేసుకొని పోయింది దాదులు తొట్టకేసి తిరుగుతూనే అయ్యో బిడ్డ అన్నారు మనం ఓడలో ఎక్కి పారిపోవటం మేలు తెల్లవారగానే ఈ రాజు మన తలలు తీసేస్తాడు అన్నాడు బుడతల్లు ఎందుకు పారిపోవటం ఆ రాక్షసి వెన్నంటి పోయి రాజుగారి ముగ్గురు బిడ్డలను తీసుకొద్దాం అన్నాడు యోధాను యోధుడు అందరూ కోట నుంచి బయటకు వచ్చి తమ ఓడలో రాక్షసి ఉండే తీరానికి చేరారు ఆరోహకుడు లఘుహస్తిని తన భుజాల మీద ఎక్కించుకొని గబగబ కోటగోడ ఎక్కేసి లఘుహస్తిని కోటలో దించాడు లఘుహస్తి లోపల నుంచి మహాకాయ మహారాజు కొడుకులను ముగ్గురిని ఆరోహకుడి వరుసగా అందించాడు అందరూ ఓడలో మహాకాయుల దీవికి బయలుదేరారు వారు తీరం చేరకముందే రాక్షసి పిల్లలు మాయం కావటం తెలుసుకొని ఓడను వెంబడించి రాసాగింది ఆమె ఎంత దూరంలోకి వచ్చింది దూరస్పర్శి చెబుతూనే ఉన్నాడు చూపు మేరలోకి రాగానే విలుకాడు బాణం వదిలి ఆమె నుదుట ఉన్న ఒక్కంటిని కొట్టేశాడు ఆ దెబ్బతో ఆ రాక్షసి చచ్చి సముద్రంలో పడిపోయింది తెల్లవారగానే మహాకాయ మహారాజు పురిటి గదికి పరిగెత్తుకుంటూ వచ్చి తన ముగ్గురు పిల్లలను చూసి ఆశ్చర్యంతో మూర్చిపోయినంత చేశాడు ఆయన వారం రోజుల పాటు తన అతిథులకు బ్రహ్మాండమైన విందులు చేసి వారి ఓడంతా బహుమానాలతో నింపేసి యోధానుయోధున్నీ బుడతలను సాగనంపాడు